హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. ఫ్రెండ్స్ చూడండి, మీరు కూడా ఈ విధంగా పొంగల్ స్క్రిప్ట్ని తయారు చేసుకొని మీరు వాట్సాప్లో మీరు వైరల్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది కూడా జస్ట్ రెండే నిమిషాల్లో, 2 మినిట్స్లో మీరు ఇలాంటి వెబ్సైట్ని మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు. దానికోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ చూడండి, ఇక్కడ మన నేమ్ ఇచ్చేస్తే అది విష్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, రాజా అని వచ్చి హ్యాపీ సంక్రాంతి అని చెప్పి వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా వెబ్సైట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, యానిమేషన్ 3 ఇమేజెస్ సేవ్ అవుతుంది. మనకి హ్యాపీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ కనుమ, ఇలా నేను 3 ఇమేజెస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు చూడండి, బ్లాగర్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. blogger.com వెళ్ళండి. blogger.com వెళ్ళిన తర్వాత మీరు మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోండి. అకౌంట్ ఉంటే లేదంటే సైన్అప్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసుకుని న్యూ బ్లాగ్పై క్లిక్ చేయండి. న్యూ బ్లాగ్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టైటిల్ అనేది ఇచ్చేసుకోండి, హ్యాపీ సంక్రాంతి అని. లేదంటే మీకు నచ్చిన టైటిల్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకొని ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. టైటిల్ మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. అడ్రస్ మాత్రం యూనిక్గా ఉంటుంది. సో ఇది ఎవరికి లేకుండా ఉండాలి ఫ్రెండ్స్. సో మీకు నచ్చిన ఐడిని మీరు ఇచ్చుకోవచ్చు. నేను హెచ్ సంక్రాంతి అని ఇచ్చి చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఉందో లేదో చెప్తుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, దిస్ బ్లాగ్ ఈజ్ అవైలబుల్ ఉంది హెచ్ సంక్రాంతి అని చెప్పి. దీన్ని ఇప్పుడు క్రియేట్ బ్లాగ్పై క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్లాగ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నో థ్యాంక్స్ క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మనం సింపుల్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. దానిపైన థీమ్ అని ఉంది. ఈ థీమ్ పై క్లిక్ చేయాలి. థీమ్ ఆప్షన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కిందకి స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. బాగా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రివర్ట్ టు క్లాసిక్ థీమ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రివర్ట్ టు క్లాసిక్ థీమ్ అని ఉంటుంది. మరలా ఇంకొకసారి దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కోడ్ రూపంలో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పైన అన్నిటికంటే ముందుగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చేంజ్ నావిగేషన్ బార్ ఉంది, ఇక్కడ బ్లూ అని ఉంది. దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి, ఆఫ్లో పెట్టేయండి. ఇక్కడ ఈ ఉన్న కోడ్ మొత్తం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ హ్యాపీ సంక్రాంతి అని ఉంది. ఈ హ్యాపీ సంక్రాంతి దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ కోడ్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ చేసుకొని కంట్రోల్ సి కాపీ చేసుకోండి. కంట్రోల్ ఏ చేసిన తర్వాత కంట్రోల్ సి కాపీ చేసుకుంటే ఈ కోడ్ని మనం ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్లో, ఈ ఎంప్టీ బాక్స్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ సేవ్ థీమ్పై క్లిక్ చేయండి. సేవ్ థీమ్పై క్లిక్ చేసిన తర్వాత చూడండి, సేవ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక్కసారి మన బ్లాగ్ ఓపెన్ చేసి చూద్దాము. వ్యూ బ్లాగ్పై క్లిక్ చేస్తున్నాను. చూడండి, hsankranti.blogspot.com. చూడండి ఫ్రెండ్స్, మనకి క్రియేట్ అయిపోయింది వెబ్సైట్ అనేది. సో ఈ విధంగా మీరు కూడా వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ 2 మినిట్స్, 2 మినిట్స్ అంటే 2 మినిట్స్లో ఇక్కడ మీరు యాడ్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మీ యాడ్స్ని ప్లేస్ చేసుకుని మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కోడ్లో చూడండి, ఇక్కడ రెస్పాన్సివ్ అని ఉంది. ఇక్కడ మీరు మీ యాడ్సెన్స్ కోడ్ని పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెస్పాన్సివ్ అని ఉంది. ఎక్కడైతే రెస్పాన్సివ్ అని ఉంది యాడో, అక్కడ మీరు
మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్. మీరు కూడా మీ వెబ్సైట్ని ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలా అయితే మీకు యాడ్సెన్స్ కోడ్స్ ప్లేస్ చేయడం ద్వారా మీకు కూడా మనీ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్స్లో అడగండి, నేను మీకు మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. Thank you. Have a nice day.